హలో నమస్తే అందరికీ. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఓకే. అండ్ ఇంతకు ముందు వీడియోలో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని 7 మినిట్స్ 6 మినిట్స్ వచ్చింది, అంతే పెట్టినా. సో ఇప్పుడు మాట్లాడుకోబోయేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో మెయిన్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది స్టైఫిలోకోకస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది బ్యాక్టీరియా, ఇంకా దాని వల్లనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయ్యేది హాట్స్పాట్ అని ఉంటుంది మీ బాడీ పైన, సారీ మీ పెట్ బాడీ పైన ఫ్లీస్ అవన్నీ తిరుగుతున్నప్పుడు కానీ అండ్ ఏదైనా టిక్ బైట్స్ చేసినప్పుడు కానీ అలాంటి టైంలో ఫ్లీస్ హాట్స్పాట్ ఏర్పడుతుంది. రెడ్ కలర్గా ఒక స్పాట్ ఉంటుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసాం, ఎట్లా కన్ఫర్మ్ నెగ్లెక్ట్ చేసాం కానీ ఆ హాట్స్పాట్ని మనం చూడకుండా దాన్ని ఏందో తెలుసుకోకుండా నెగ్లెక్ట్ చేసి వదిలేయడం వల్ల అది పయోడెర్మాగా ఫామ్ అవుతుంది. ఇంకొన్ని రోజుల్లో పయోడర్మాగా ఫామ్ అవుతుంది. పయోడర్మా అంటే ఏంటి? అక్యూట్ మాయిస్ట్ డెర్మటైటిస్. అక్యూట్ మాయిస్ట్ డెర్మటైటిస్ అంటే ఈ పయోడర్మా కానీ డెర్మటైటిస్ కానీ ఎందుకు వస్తాయి అని అంటే బాడీ పైన ఉండే ఫ్లీస్ అండ్ కొన్ని మైట్స్ లైక్ సార్కోప్టిక్స్, డెమటిక్స్ ఇలాంటి వాటి వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లైక్ డెర్మటైటిస్, అటోపిక్ డెర్మటైటిస్, పయోడర్మా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి. సో మనం జనరల్గా మాట్లాడుకుందాం కాబట్టి ఈ పయోడర్మా అంటే ఏంటి? పయోడర్మా అంటే ఏం లేదు, హాట్స్పాట్ ఉంది కదా దాని మీరు నెగ్లెక్ట్ చేస్తే అది రౌండ్గా ఫామ్ అయ్యి పయోడర్మాలుగా ఫామ్ అవుతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే నేను ఇక్కడ స్కిన్ షో చేస్తా. ఆ బాడీ స్కిన్ మీద ఒక రౌండ్గా స్కేల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. లైక్ స్కిన్ స్కేల్గా లేచిపోవడము అండ్ రెడ్గా రౌండ్గా రావడము అండ్ డ్రై స్కిన్ ఉంటుంది, ఇచ్చింగ్ చాలా ఉంటుంది, సేమ్ గోకోవడం ఫంగల్ లాగానే దీంట్లో కూడా ఇచ్చింగ్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండదు అండ్ ఇందులో కూడా సేమ్ హెయిర్ ఫాల్ అవుతుంది. అవుతున్నప్పుడు మాయిశ్చర్ ఉంటుంది, లైక్ ఇట్లా వేలు పెట్టి అక్కడ మీరు చెక్ చేసినప్పుడు తడి మీకు లిటిల్ లైట్గా తలుగుతూ ఉంటుంది, అది స్మెల్ రాదు. ఇందాక ఫంగల్లో మనం మాట్లాడుకున్నది స్మెల్ వస్తూ ఉంటుంది, లైక్ ఆ ఎల్లో కలర్ పస్ రావడము, స్మెల్ రావడము అట్లా అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? ఇప్పుడు ఈ సార్కోప్టిక్స్ అయినా, ఈ డెర్మాటిక్స్ అయినా, ఇవన్నీ మైట్స్. మెయిన్ బ్యాక్టీరియా వచ్చేసి స్టెఫిలోకోకస్ అనేది బ్యాక్టీరియా ఉంటుంది, దొంగ బ్యాక్టీరియా అది, దానివల్లనే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తాయి. సో ఓకే, పక్కకు పెడితే పయోడెర్మా వచ్చింది, డెర్మటైటిస్ వచ్చింది. సో ఇది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే డీవామింగ్ చేయకపోవడం వల్ల కానీ, ఎక్స్టర్నల్ మైట్స్ అవి ఉంటాయి కదా డీవామింగ్ చేయకపోతే దానివల్ల కానీ అండ్ ఎక్కువ డస్ట్ ఏరియాలలో తింపడం కానీ, చెత్త డ్రై చెత్త ఉన్న ఏరియాలో అండ్ బయట వాకింగ్ తీపించినప్పుడు వేరే డాగ్ మీ డాగ్తో కాంటాక్ట్లో అయినప్పుడు కానీ ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మేబీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫుడ్ వల్ల కూడా ఎలర్జిక్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని. నాకు అనుకోండి, నాకు ఒక ఫుడ్ తింటే కుర్పులు కుర్పులు రావడం అట్లా ఉంటుంది కదా, సేమ్ అట్లనే డాగ్స్లో అండ్ క్యాట్స్లో కూడా ఎలర్జిక్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని. కొన్ని డాగ్స్కి పడని ఫుడ్స్ పెట్టినప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి చిన్న చిన్న ఉంటే అది పెద్ద అవుతుంది. ఇది కూడా సేమ్ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్లనే వస్తుంది. డెర్మటైటిస్ ఏదైతే వచ్చింది అని అనుకుంటే అది ఒక్క రోజులో రెండు రోజుల్లో వచ్చేది కాదు, ఫస్ట్ మనకి సింప్టమ్ చూపిస్తుంది, చుక్క 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 పెరిగి పెద్ద రౌండ్ ఫామ్ అవుతుంది. సో దాని సింప్టమ్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దీని ట్రీట్మెంట్ ఏం లేదు, సేమ్ ఇందా ఫంగల్లో మాట్లాడుకున్నట్టే కిస్కిన్ ఆయింట్మెంట్, కిస్కిన్ లోషన్ ఇవి ఉంటాయి. ప్లస్ దీంతో పాటు దానికి సంబంధించిన మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి అది దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎట్లు వచ్చింది, యాడికిన్ వచ్చింది అవన్నీ మీ డాక్టర్ చెప్తారు, మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ దానివల్ల దానికి సంబంధించిన మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ ఉంటాయి, కొన్ని సిరప్స్ ఉంటాయి దానికి సంబంధించినవి, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఇచ్చింగ్ టాబ్లెట్స్ ఉంటాయి, ఇచ్మిన్సి అని చెప్పి, ట్రకోనజోల్ అని చెప్పేసి అండ్ క్లోరాక్సిన్ అని చెప్పేసి, కిస్కిన్ అని చెప్పేసి చాలా రకాల యాంటీబయాటిక్ ఉంటాయి, సిరప్స్ లోషన్స్ ఆయింట్మెంట్ పక్కపెడితే. మెయిన్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే డోంట్ నెగ్లెక్ట్ బ్రో, నెగ్లెక్ట్ చేసినాం అనుకో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో నెక్స్ట్ ఇయర్ ఈ ఇన్ఫెక్షన్ ని కూడా, సెకండ్ స్టేజ్ డెర్మటైటిస్ ని కూడా నేను నెగ్లెక్ట్ చేసినాం అనుకో, ఇట్ విల్ గోస్ లైక్ అటాపిక్ డెర్మటైటిస్. ఒక్కసారి గూగుల్ చేయండి అటాపిక్ డెర్మటైటిస్ అంటే, బాడీ మొత్తం, నేను ఇక్కడ ఫోటో పెడతా, బాడీ మొత్తం ఉంటుంది బ్లాక్ స్కిన్ మొత్తం లేచిపోవడం, ఇట్లా కొత్త స్కిన్ రావడం మళ్ళీ పోవడం, కొత్త స్కిన్ రావడం మళ్ళీ పోవడం, అసలు బోడిగుండు తయారవుతుంది, చాలా హెయిర్ మొత్తం బాడీ పైన ఉన్న హెయిర్ మొత్తం పోతుంది అండ్ అక్కడక్కడక్కడక్కడ స్కేలీ స్కిన్ కనిపిస్తుంది, కురుపులు కనిపిస్తాయి. పట్టుకుంటే మనకి చేతికి ఇట్లా స్కిన్ టిష్యూ ఉంటుంది కదా, స్కిన్ అది తలుగుతూ ఉంటుంది. చాలా రకాలు ఇప్పుడు
ఎక్కువ పెట్స్ లో అందరూ మెయిన్ గా ఉన్నారు, అవేర్నెస్ తో ఉన్నారు. నార్మల్ డెర్మటైటిస్ అనిపించగానే తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. బట్ స్ట్రీట్ డాగ్స్ లో అండ్ నెగ్లెక్ట్ చేసే పెట్స్ లో ఏంటంటే ఇంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది క్యూరబుల్ అంటే ఓ 2 నెలలు వాడాల్సి వస్తుంది, 3 నెలలు వాడాల్సి వస్తుంది మెడికేషన్. కానీ చాలా కేసెస్ లో క్యూర్ కాదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇలాంటి కేసెస్ ఎక్కువగా క్యూర్ కావు, లాస్ట్ వరకు వెళ్తుంది ఇంకా. అది దీనివల్ల మెయిన్ ఏంటంటే ఇచ్చింగ్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల, ఇచ్చింగ్ ఉన్నప్పుడు నార్మల్ పెయిన్ ఉంటుంది, మనం ఒకటే వాళ్ళ పెయిన్ వస్తుంది. అక్కడ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల తినకపోవడము, డల్లుగా ఉండడము అండ్ ఎక్కువ యాక్టివ్గా లేకపోవడం. ఇప్పుడు బాడీ పెయిన్ అంత స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా గోక్స్ పెడితేనే ఉంటుంది, ఇంకా ఇచ్చింగ్ పెడితేనే ఉంటుంది, పెట్టినప్పుడు ఏముంటుంది, గోక్కుండానే ఉంటుంది పని మొత్తం. సో దానివల్ల డాగ్స్ చాలా సఫర్ అవుతున్నాయి, మెయిన్గా స్ట్రీట్ డాగ్స్ చాలా సఫర్ అవుతున్నాయి. సో ఎవరైనా స్ట్రీట్ డాగ్స్ని కూడా ట్రీట్మెంట్ చేపిస్తే బెటర్. మన దగ్గర కూడా చేస్తాం, మ్యాక్సిమం డిస్కౌంట్స్ ఉంటాయి స్ట్రీట్ డాగ్స్ తీసుకొస్తే. సో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, స్కిన్ ఇన్ఫెక్షన్ ఏది మీకు చిన్న డౌట్ వచ్చినా వదలకండి, దాన్ని కన్ఫామ్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అదేందనేది ఆయన కన్ఫామ్గా చెప్తారు. ఇప్పుడు కళ్ళతో చూసేదాకా ఎవరికేం తెలియదు. సో మీరు నెగ్లెక్ట్ చేస్తే అది డెర్మటైటిస్ అవుతుంది, అటోపిక్ డెర్మటైటిస్ అయితే ఇంకా పోతేనే ఉంటుంది. డోంట్ బీ నెగ్లెక్ట్ ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్స్. చలో ఉంటాం వల్ల నేను, దిస్ ఈస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. సో ఈ వీడియో ద్వారా బ్యాక్టీరియా గురించి, బ్యాక్టీరియల్ డిసీజెస్ గురించి ఎంతో కొంత నేర్చుకునే ఉంటారు అనుకుంటున్నా. సో మీకు ఏదైనా కొద్దిగా నాలెడ్జ్ నేను అందించి ఉంటే నాకు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసి, మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అండ్ మీ పెట్కి ఏదైనా ప్రాబ్లం ఉండి దాని గురించి మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో అడగచ్చు, నేను దాని గురించి కూడా స్పెసిఫిక్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మేజర్గా డిసీజెస్ చాలా ఉంటాయి పెట్స్లో, డిసీజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రోజుకు ఒక వీడియో పడుతూనే ఉంటుంది. మీకు సింప్టమ్స్ కనిపిస్తున్నాయి, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుంటే మమ్మల్ని డైరెక్ట్ వచ్చి, మా హాస్పిటల్ ఉంది ఇక్కడ, పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మొత్తం షేక్పేట్ దర్గా దగ్గర జిఆర్సీ కన్వెన్షన్ అని ఉంటుంది, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మన హాస్పిటల్ ఉంది. యాక్చువల్లీ వీ హ్యావ్ 4 బ్రాంచెస్ ఇన్ జూబ్లీహిల్స్ ఒకటి, కర్మాన్ఘట్ చంపాపేటలో ఒకటి, అండ్ కొండాపూర్లో ఒకటి, సన్సిటీలో ఒకటి. నేను ఇక్కడ నెంబర్ కూడా ప్లేస్ చేస్తాను, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మా వాళ్ళు ఎప్పుడూ మీతో టచ్లో ఉంటారు.